విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో సుమా నటించిన జయమ్మ పంచాయతీ చిత్రానికి నిర్మాతలు పెట్టిన ఖర్చు మూడు కోట్లు ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ సాటిలైట్ రైట్స్ ఆడియో రైట్స్ ఇలా మొత్తంగా కలిపి మూడు కోట్లతో పాటు ఏరియల వారీగా సినిమాకు జరిగిన థియేట్రికల్ బిజినెస్ నైజాం కోటి యాభై లక్షలు సీడెడ్ యాభై లక్షలు ఉత్తరాంధ్ర అరవై లక్షలు ఈస్ట్ గోదావరి పన్నెండు లక్షలు వెస్ట్ గోదావరి పది లక్షలు కృష్ణా పదిహేను లక్షలు గుంటూరు పద్దెనిమిది లక్షలు నెల్లూరు పది లక్షలు రెస్ట్ ఆఫ్ ఇండియా పది లక్షలు ఓవర్సీస్ పది లక్షలతో టోటల్ ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్ల నలభై ఐదు లక్షలకు సినిమాను అమ్మారు అంటే జయమ్మ పంచాయతీ చిత్రాన్ని మూడు కోట్లతో నిర్మించి ఆరు కోట్ల నలభై ఐదు లక్షలకు సినిమాను అమ్మారు సినిమా విడుదలవ్వక ముందే నిర్మాతకు దక్కిన టేబుల్ ప్రాఫిట్ మూడు కోట్ల నలభై ఐదు లక్షలు ఇక థియేటర్ కల్గా సినిమా హిట్ అవ్వాలంటే మూడు కోట్ల యాభై లక్షలు సంపాదించాలి మూడు కోట్ల యాభై లక్షల లక్ష్యంతో బరిలోకి దిగిన జయమ్మ పంచాయతీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఎనభై ఏడు లక్షల షేరుని రాబట్టి హిట్ గా నిలవడానికి మరో రెండు కోట్ల అరవై మూడు లక్షల షేరు దూరంలో నిలిచింది విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రానికి నిర్మాతలు పెట్టిన ఖర్చు ఐదు కోట్లు ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ శాటిలైట్ రైట్స్ ఆడియో రైట్స్ ఇలా మొత్తంగా కలిపి ఎనిమిది కోట్ల ఇరవై లక్షలతో పాటు ఏరియల వారీగా సినిమాకు జరిగిన థియేట్రికల్ బిజినెస్ నైజాం రెండు కోట్లు సీడెడ్ కోటి రూపాయలు ఏపీ తెలంగాణ రెండు కోట్ల నలభై లక్షలు కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఇరవై ఐదు లక్షలు ఓవర్సీస్ పదిహేను లక్షలతో టోటల్ ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్ల ఎనభై లక్షలకు సినిమాను అమ్మారు అంటే అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రాన్ని ఐదు కోట్లతో నిర్మించి పద్నాలుగు కోట్లకు అమ్మారు సినిమా విడుదలవ్వకముందే నిర్మాతకు దక్కిన టేబుల్ ప్రాఫిట్ తొమ్మిది కోట్లు ఇక థియేటర్కల్గా సినిమా హిట్ అవ్వాలంటే ఆరు కోట్ల ముప్పై లక్షలు సంపాదించాలి ఆరు కోట్ల ముప్పై లక్షల లక్ష్యంతో బరిలోకి దిగిన అశోకవనంలో అర్జున కళ్యాణం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్ల పది లక్షల షేరుని రాబట్టి క్లీన్ హిట్గా నిలవడానికి మరో మూడు కోట్ల ఇరవై లక్షల షేరు దూరంలో నిలిచింది